Welcome to AB tutorial. Prachavati Telangana Rastan Samanichi Rodu Yoka Nidjogul Samanicha Pradanga newspaper around in the Rene Ekrochavati Yoka Rasta cabinet to recent July Ninchukoda Yoka cabinet with this one and Dations Kanwananga Viru presentate Udo notification and release the matter Ajavanga Viru Mother Chavati. 60,000 అన్నారు తర్వాత 50,000 అన్నారు రీసెంట్ గా 48,000 అన్నారు ఇలా కుదిస్తూ వస్తున్నారు కానీ వీటికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రెజెంట్ రాలేదన్నమాట ఇక్కడ దీనికి సంబంధించి విద్యా యొక్క నిరుద్యోగుల్లో కూడా తీవ్ర నిరాశలో ఉండడం జరిగింది ఇక పోలీస్ డిపార్ట్మెంట్ గానివండి అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి టీచర్స్ గానివండి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల లెక్చరర్స్ పోస్టులకు సంబంధించి జేఎల్ గానివండి అసోసియేట్ లెక్చరర్స్ అసిస్టెంట్ లెక్చరర్స్ కానివ్వండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విఆర్ఓ సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తం మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్ ఆధారంగానే సో ఈరోజు వచ్చేపటికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కేంద్రక బిందు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క యూనివర్సిటీ పరిధిగానే ఉద్యమం అనేది రావడం జరిగింది అన్నమాట ఇంతకుముందు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి మేము ఉద్యమం చేస్తాం నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే అంటూ నిరుద్యోగ సైరన్ ప్రకటిస్తామంటూ ఉద్యమ వేదిక ఉస్మానియా అంటూ రావడం జరిగింది ఇక ఖచ్చితంగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యోగ భర్తీ కోసం పోరుబాట మొదలవుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పోరుబాట ఉద్యోగాల భర్తీ కోసం సైరన్ నిరుద్యోగ సైరన్ కోసం మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా సో రీసెంట్గా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ టీపీ వీరు ప్రతి వీక్లీ వన్ డే నిరుద్యోగకు సంబంధించి దీక్ష అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ యొక్క నిరుద్యోగ సైరన్కి మద్దతు ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ యొక్క లోకల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో రీసెంట్గా ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇది ఒక ప్రధాన అంశంగా మనకి రావడం జరిగింది అన్నమాట సో నిరుద్యోగ సైరన్ ఉద్యమ వేదిక ఉస్మానియా ఉద్యోగాల భర్తీ కోసం పోరుబాట ఏకతాటిపై వస్తున్న విద్యార్థి సంఘాలు అంటూ ఇక్కడ రావడం జరిగింది అన్నమాట ఇక్కడ మనకి కేసులకు జంకం అంటూ ధిక్కారస్వం ప్రత్యేక కార్యాచరణ ప్రతిపక్ష పార్టీలు అంటూ రావడం జరిగింది నోటిఫికేషన్ వేయాలని సీఎం కేసీఆర్కి లేక క్రిమి సంహారక మందు తాగి బలర్మరం మంచిర్యాలకు చెందిన ఈ ఘటన జరిగిందంటూ రావడం జరిగింది అదేవిధంగా కొలువులు కొట్లాట్లకు విద్యార్థి నిరుద్యోగులు అస్త్రాలు సర్దుకుంటున్నారు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఈ ఉద్యమానికి వేదికగా మారనున్నది నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్రంలో ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ ఊపందుకున్నది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి సిద్ధాంతాలు పక్కన పెట్టి సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి కేసులు వెనుకాడమంటూ ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్నాయి రాజకీయ పక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి ఇప్పటికే ఇక్కడ వైఎస్ఆర్టీపీ కానివ్వండి అదేవిధంగా కాంగ్రెస్ కానీ నిరుద్యోగ సైరన్ పేరుతో నిరసనకు శ్రీకారం చుట్టింది ఇక నిరుద్యోగుల ఉద్యమం క్రమంగా విస్తరిస్తుందంటూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో సుమారు చాలామంది పనిచేస్తున్నారు 20 ఇయర్స్గా వీరికి శాలరీ వచ్చేటికి ప్రజెంట్ 6,000తోనే వర్క్ చేయడం జరిగిందంటూ కూడా రావడం జరిగింది అయితే రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఎవరైనా ఉంటారో ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ వీళ్ళు వర్క్ చేస్తే వీళ్ళకి మంత్లీ వచ్చేటికి 30,000 వరకు ఉందన్నమాట వీరికి ఇచ్చేటువంటి శాలరీస్లో సగం శాలరీ ఇచ్చిన వీరి యొక్క ఫ్యామిలీ చాలా వరకు ఇబ్బందులు పాల్గొకుండా పైకి రావడానికి అవకాశాలు ఉండేవి అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా పిహెచ్డికి సంబంధించి 2017 తర్వాత ఇప్పటి వరకు ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడో ఇస్తున్నారు అంటూ రావడం జరిగింది కానీ పిహెచ్డి అనేది ప్రతి 1 ఇయర్కి ఒకసారి ఇవ్వాలి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ కూడా రావడం జరిగింది అదేవిధంగా పీజీ విద్యార్థులకు 5,000 పిహెచ్డి విద్యార్థులకు 12,000 స్కాలర్షిప్స్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది నెట్ నాన్ నెట్ ఫెలోషిప్లో వివాదాలు తలెత్తుతున్నాయంటూ కూడా రావడం జరిగింది
అదేవిధంగా ఇంకా ఎంతమంది చనిపోతే ఈ యొక్క ఉద్యోగాలు ఇస్తారు, లేకపోతే ఇంకెవరా అంటూ కూడా మనకి ఇక్కడ వివాదాస్పదమైన ఒక న్యూస్ రావడం జరిగిందనమాట. సో ఉద్యమ వేదిక ఉస్మానియా ఉద్యోగాల భర్తీ కోసం పోరుబాట అంటూ మనకి ప్రధానంగా ఈరోజు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఇది మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.